ఎన్నికలు మీ 235000 మంది ఓటర్ల మీరు ఇచ్చే తీర్పు 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు మీద ఆధారపడ్డది. ఒక నియంతలాగా ఒక అవినీతి పౌరుడు దోసుకుంటూ ఒక రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కేసీఆర్ గారికి బుద్ధి చెప్పే ఎన్నికలది. కైదిరెడ్డికి బొత్సాదికి సంబంధించిన ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎలక్షన్ కాదు. ఇలా దోసుకుంటుండు ఎంతో ఆశపడి రాఘబాబు ఎంతో ఆశపడి కొట్లాడి కొట్లాడి 6 దశాబ్దాలు అంటే 60 ఏళ్ల కోరిక మన నాయకురాలు సోనియా గాంధీ గారు. పిల్లలు చచ్చిపోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా సొంత పార్టీనే ధిక్కరించి మా తెలంగాణ మా ఇయ్యమ్మా మా పిల్లలు చచ్చిపోతున్నారు మా ఉద్యోగాలు మా నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయని చెప్తే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పిండు దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే నా మెడ మీద తల ఉండదని చెప్పి 11 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటికెళ్ళి అదే మాట మాట్లాడిండు. నిజమేం దళితులు నమ్మిను దళితులు ఓట్లు వేసిను రైతులకు రుణమాఫీ 100000 రూపాయలు చేస్తాను దాన్ని రీసాల్ చేసిన మీరు చూసారు 6 ముక్కలు చేస్తే అలా 60% బ్యాంక్ ఓట్లు లాభపడ్డారు తప్ప రైతులు లాభం రాలే. అంటే 17 లక్షల మంది రైతులు వాళ్ళు అడ్డేసిన ఇలా రకరకాల మోడల్ చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసుకుంటూ రెండోసారి కూడా రైతు బంధు అంటూ ఆసరా పెన్షన్ అంటూ ఏదో ఆయన రాదన్నట్టు మన మీద అడుగ తింటున్నట్టు మోసం చేసి మళ్ళా అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం వచ్చిన తర్వాత ఇంకా గర్వం పెరిగిపోయింది. పెరిగిపోయి మన 12 మంది ఎమ్మెల్యేలు కూడా పశువులను ఉన్నట్టు పోని ఈరోజు ప్రతిపక్షం లేకుండా పోయింది. ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఒక దళితుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఆయన మనం దళితుడిని కనీసం ప్రతిపక్ష నాయకుని చేస్తే ఓర్వలేక ఒక దళితుడు నా ఎదురుగా కూర్చుంటాడా అని చెప్పి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండు. అది ఒక్కటే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయా మీ దగ్గర? వాడేమన్నాడు 2018 ఎన్నికలో నీళ్లు నల్ల ఇస్తే నీళ్లు రాకపోతే ఓటు అడిగా మీ ఇంటికి రానని చెప్పాడు. ఇవాళ మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏమంటాడు మన అసెంబ్లీలో మన భట్టు విక్రమారు అడిగితే ఏమయ్యా భట్టు విక్రమారుగా 56 లక్షల ఇళ్లకు ఇంటింటికి నీళ్ళ ఇస్తుంటే ఒక్క మాట కూడా మమ్మల్ని మెచ్చుకుంటలేము అంటుడు. నిజంగా వస్తున్నా చిత్రపాలన చెప్పాలి. ఆయన ఏమన్నాడు ఇంటింటికి నీళ్లు రాకుంటే ఓట్లు అడిగాను నీటిలు వచ్చిన వాళ్ళు ఆయనకు ఓటేరు నీటి లాగాలను మాకు ఓటేరు అట్లా కూడా చూసాం. అంటే చెప్తున్నా మీ అందరికి కూడా కుటుంబమే మోసం వాని బతికే మోసం. వెనకడికి ఊళ్ళ దుబాయ్ శేఖర్ అని పిలిచేవాడు దొంగ పాస్పోర్ట్లు దొంగ వీసాలు అనుకునే బతికే ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయి మోసాలు చేస్తున్నాడు. అందుకే సోదరులారా మీ అందరికి కూడా ఈ ఎన్నిక చాలా మంచిది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీతో పాటు ఇవాళ పనికిరాని నా కొడుకు వస్తుంది మీ దగ్గరికి ఊళ్ళకు ఓడో పల్ల రాజేశ్వరం మల్లయ్య అంట కొత్త కొత్త సహజ నప్పులు ఉత్తమ్ కుమార్ ఏం చేసి ఉన్నాడు అరే కళ్ళు లేనివాడికి అయితే ఏమైనా చెప్పొచ్చు కళ్ళున్నోడికి ఏం చెప్తాను ఈ వెల్లటూరు లిఫ్ట్ 150 కోట్ల లిఫ్ట్ కేసీఆర్ అయ్య తెచ్చిండా కేటీఆర్ మామ తెచ్చిండా ఇవాళ చుట్టుపక్కల ప్రతి ఊరు 10 లిఫ్టులు ఇవాళ శూన్యం పాడిపోతే దృఢపాడు పోతే దేవుని లాగా చూస్తారు. చిత్రపాలెం పోతే ఇవాళ రైతులు 5000 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుదల రైతుల మీద ఉన్న ప్రేమ నాడు రాజశేఖర రెడ్డి గారు పులిచింతలు కట్టేటప్పుడు మనందరం కొట్లాడినాం అక్కడ పంటకు నీళ్ళు ఇస్తే మాకందరూ లిఫ్ట్ ఇవ్వాలని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2వ సారి ఎమ్మెల్యే కాగానే మళ్ళా మంత్రి కాగానే మొత్తం లిఫ్టులు ఇచ్చింది ఇవాళ. అప్పుడు ఏ ఊర్లో కూడా ఒక్క డాంబర్ రోడ్ ఉండగా మీ ఏరియాలో మరి ఉత్తమ్ కుమార్ ఏం చేశాడు ఏం చెప్పాలి దరిద్రులకు? ఈ 6 ఏళ్ళలో ఏం చేస్తున్నా చెప్పాలి? 6 ఏళ్ళలో ఒక్క రోడ్డు వేసిందా? ఒక్క సీసీ రోడ్ వేసిందా? ఆయన ఏమంటాడు అన్నా కొంత లక్ష్మిరెడ్డి అని నేరెడ్డి జిల్లా టీఆర్ఎస్ జగదీష్ రెడ్డి కంటే ముందు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు సీనియర్ నాయకుడు ఆయన 2009లో 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చకపోతే ఏ హుజూర్నగర్ మాకు ఎమ్మెల్యే లేకున్నా మేము టీఆర్ఎస్లో ఉన్నాం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలంటే ఇదే విశ్వారెడ్డి ఈరోజు మీటింగ్లో చెప్తున్నాడు.
ఏమున్నాయి హుజూర్నగర్లో? అదో పాకిస్తాన్, అదో బంగ్లాదేశ్. నా కొడుకులో బుద్ధి లేదు, ఏం లేదు. మళ్ళీ అటే ఓటేస్తారు, నేను ఇయ్యను పోనంట. 500,000 సీసీ రోడ్డు ఇవ్వమ్మా, నేనంటే ప్రాపర్ కొన్నాంట. నేను అందరి ముందు చెప్తాను, ఇప్పటికీ టీఆర్ఎస్ లేవు లక్ష్మారెడ్డి, కొంత లక్ష్మారెడ్డి అందరికి తెలుసు. ఉద్యమకారుడు జైల్లోకి పోయిండు లచ్చిరెడ్డి, కొంత లచ్చిరెడ్డి జైల్లోకి పోయిండు. ఏముంది అని మళ్ళీ కూడా అడిగాడు. మళ్ళీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా రెండోసారి అయినా పోయి అడితే ఒక 1 కోటి రూపాయలు ఎస్జీఏ ఫండ్ అంటే ఏముంది అది, దానికి ఎంత ఇచ్చినా వేసి పోనంట. ఇవాళ వచ్చి మా సైజ్ రెడ్డి గెలిపిస్తే గెలిపిస్తాను, గెలిపిస్తే ఫండ్స్ ఇస్తాను, సైజ్ రెడ్డి గెలిపిస్తాను. మొన్న మీరు అసెంబ్లీలో చూసింది కదా, 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధ్యక్ష 2వ సారి ఎమ్మెల్యే అయినా ఊళ్ళలో పోలేకపోతున్నాం, ఊళ్ళలో పోతే కొడతాను గెలిచిన ఎమ్మెల్యేలు చెప్తున్నాను. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక సైజ్ రెడ్డి అంటా సైజ్ రెడ్డి అప్పటికే బిరామీగా పెట్టుకొని సూర్యాపేటల 200 ఎకరాల భూమి ఉన్నాడు. భూమి ఏదో సైజ్ రెడ్డి పేరు మీద ఉంటుంది, వచ్చిన కమిషన్ ఏమో సగం సగం. అది ఎవరిది? ఎస్సీల భూమి. ఎస్సీల భూమి ఏంటంటే రాత్రి రాత్రి తెల్లారి ముఖ్యమంత్రి గారిని పిలిపించి అక్కడ కలెక్టర్ బిల్డింగ్ వస్తున్నారంటే 500,000 ఎస్సీల దగ్గర ఏమన్నాడు ఈ సైజ్ రెడ్డి. ఇవాళ ప్లాట్ చేతి 2.5 కోట్ల ఎకరం, 200 ఎకరాలు అంటే 400 కోట్లు. దాని మీద నేనే కోట్లకు పోయినా, కోట్లకు నేనేస్తే పోయి సూర్యాపేట పోయి నేను కోట్లకు వేసిన అంటే బిరాది తెన్నా పెట్టుకుంటాను. సైజ్ రెడ్డి పడుకోతాడు ఎమ్మెల్యే కాకపోతే ఇక్కడ కూడా 150 ఎకరాలు కబ్జా పెట్టి నిన్న వాళ్ళ నాకు తెలుసు ఆ లెక్క అంతా.